బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రాగన్ కు మరో షాక్ ఇచ్చింది కేంద్రం. పబ్జీ గేమ్ ను నిషేధించింది. పబ్జీతో పాటు మొత్తం 118 చైనా యాప్స్ పై నిషేధం విధించింది. పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచేలా ఉండడంతో పబ్జీని బ్యాన్ చేసింది. గతంలోనూ 59 చైనా యాప్స్ పై కొరడా జులిపించింది కేంద్రం. ఇప్పటికే పబ్జీ గేమ్ ను 70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ల నుంచి పబ్జీ గేమ్ ను తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ ఫోనోలా అందిస్తారు. ప్రదీప్, ఏ సిచ్యువేషన్ లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది? పబ్జీతో పాటు 118 గేమ్స్ పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అంటే ఇంతకు ముందు తీసుకున్న 59 యాప్స్ కాకుండానే ఈ 118 గేమ్స్. ఆ డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, చైనా మొబైల్ అప్లికేషన్స్ పైన భారత్ తో మరోసారి కఠినమైన దెబ్బ వేసింది. ఇది తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో చైనా వేస్తున్న కవ్వింపు చర్యలకు, చైనా అతి చేస్తున్న వ్యవహారానికి భారత్ తీసుకున్న పరోక్షమైన ప్రతీకారంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్ లో అనేక మొబైల్ అప్లికేషన్స్ చైనాలో రూపొందించబడి భారత ఐటీ భద్రతా వ్యవస్థకు ఒక ప్రమాదకారిగా మారిన పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశం ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, సావర్నిటీ, డిఫెన్స్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అండ్ పబ్లిక్ ఆర్డర్ నిబంధనల కింద 118 మొబైల్ అప్లికేషన్స్ పైన నిషేధం విధిస్తూ తాజాగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో పబ్జీ మొబైల్ గేమ్ కూడా ఉంది. దీనికి సంబంధించి పబ్జీ మొబైల్ దాదాపుగా 70 లక్షల మంది వినియోగదారులు పబ్జీ మొబైల్ ని, ఈ మొబైల్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లోనే పూర్తి సమయాన్ని కేటాయిస్తా ఉన్నారు. ముఖ్యంగా యువత దీనిపైన ప్రధానంగా ఎక్కువ మోజులో ఉన్న విషయంలో నేపథ్యంలో వారి మొబైల్లో ఇన్స్టాల్ అయ్యే కొన్ని అప్లికేషన్స్ ద్వారా వారి వ్యక్తిగత భద్రతతో పాటుగా భారతదేశానికి సంబంధించిన అనేక ఉద్యోగాల్లోనూ, అలాగే అనేక ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారందరి మొబైల్స్ లో ఉండే ఈ యాప్స్ ద్వారా సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందన్నది కూడా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ప్రధానంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మొదట విధించిన 59 అప్లికేషన్స్ కి అదనంగా ఈ కొత్తగా మొత్తం 118 మొబైల్ యాప్స్ ఉన్నాయి. దీంట్లో పబ్జీ మొబైల్, నార్డిక్ మ్యాప్ తో పాటుగా లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వి చాట్, వి వర్క్, అలాగే మరికొన్ని ఉన్నాయి. మొత్తం ఒకసారి జాబితా కనుక చూస్తే జాబితా సుదీర్ఘంగానే ఉంది. దీంట్లో ప్రధానంగా యాపస్ లాంచర్ ప్రో దీంతో పాటుగా అనేక FaceU అన్నది, షేర్ సేవ్ అన్నది జియోమీ మొబైల్ ఫోన్ లో ప్రధానంగా వచ్చేది, క్యాంప్ కార్డ్ అనే అప్లికేషన్, క్యాంప్ కార్డ్ బిజినెస్ అనే అప్లికేషన్, అలాగే ఇన్నోట్ అనే అప్లికేషన్, అనేక అప్లికేషన్స్ ఉన్నాయి. P2, టిన్సెంట్ వియాన్, ఇలాంటి అనేక అప్లికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా భారతీయుల మొబైల్ యాప్ లో ఉన్న పర్సనల్ డేటాతో పాటుగా పోలీసు భద్రత, అలాగే ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వారిలో సర్వర్లలో కూడా జొరపడి వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడానికి అవకాశం ఉంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణంగా సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ పబ్లిక్ ఆర్డర్ అన్న ఈ 4 ప్రధాన కారణాలని చూపుతూ భారత ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం చైనాలోని మొబైల్ అప్లికేషన్ తయారీదారులు, ముఖ్యంగా హ్యాకర్స్ కి ఒక పెద్ద దెబ్బగా భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే భారత్ చైనాల మధ్య పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారాయో అప్పటి నుంచి చైనా హ్యాకర్స్ భారత వెబ్సైట్ల పైన ప్రధానంగా దాడి చేయడానికి సవాల్గా తీసుకున్నారు. ఇది భారత భద్రతా సిబ్బంది, ముఖ్యంగా ఐటీ భద్రతకి చాలా ప్రమాదకారిగా మారిన పరిణామాల నేపథ్యంలో ఈ మొబైల్ అప్లికేషన్స్ ద్వారానే ఎక్కువ సమాచారాన్ని వారు అక్రమంగా తరలించడము, అలాగే చైనాలో ఉన్న సర్వర్లో భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా అక్కడ సేవ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రమాదకారంగా మారిన పరిణామాల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం సమాచారం తెలియజేస్తా ఉంది. ప్రదీప్, అట్ ఏ టైం 118 యాప్స్ పైన నిషేధం అంటే ఆర్థికంగా చైనాపై ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది? బేసిక్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారుల్లో భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. చైనా తర్వాత భారత్ లోనే అత్యధికంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే భారత్ లో ఇంటర్నెట్ వినియోగం ఇటీవల కాలంలో పెరిగిందో, ఇంటర్నెట్ పెనెట్రేషన్ ద్వారా గ్రామీణ భారతంలో కూడా యువత ఎక్కువగా మొబైల్ అప్లికేషన్స్ పై ప్రధానంగా దృష్టి సారిస్తా ఉన్నారు. దీన్ని అదునుగా చేసుకొని చైనా అప్లికేషన్స్ రూపకల్పనలో ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ లాంటి యాప్స్ అన్ని కూడా భారతీయ యువతని దాదాపుగా ఒక హైజాక్ చేసిన పరిస్థితి లాంటిది ఏర్పడింది. ఆ పరిణామాల నేపథ్యంలో చైనా మొబైల్ అప్లికేషన్ తయారీదారులు లేదా మొబైల్ అప్లికేషన్ పేరుతో చైనా PMLA వారికి సంబంధించిన గూఢచర్యం కానీ ఇతర సంబంధిత యాప్స్ ద్వారా భారత సైన్యంలోనూ, పోలీసు వ్యవస్థలోనూ, నిఘా విభాగాల్లోనూ వారు వినియోగించే మొబైల్లో ప్రధానంగా ఉండే సమాచారాన్ని తస్కరించేందుకు ఉపయోగపడుతుందని, అలాగే ఇక్కడ వారు సేవ్ చేసుకున్న వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా చైనాలో ఉండే సర్వర్లలో వారు నిల్వ ఉంచడం ద్వారా అది వ్యక్తుల భద్రత, సమాచార భద్రతతో ప్రైవసీతో పాటుగానే సంస్థలకు సంబంధించిన అధికారులు కూడా మొబైల్ వినియోగిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కూడా మొబైల్ ద్వారా తస్కరించడానికి అవకాశం ఉంటుందన్నది భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ తాజా చర్య ద్వారా చైనాలోని ఈ మొత్తం మొబైల్ అప్లికేషన్ తయారీదారులతో పాటుగా, ఈ ఓనర్స్ తో పాటుగానే ఆ సంస్థల పైన తీవ్ర ప్రభావం పడబోతోంది. టిక్ టాక్ లాంటి సంస్థలు భారత్ లో నిషేధించిన పరిణామాల నేపథ్యంలో సంస్థని దాదాపుగా అమ్మేసుకోవాల్సిన నిర్ణయం పడిందంటే, చైనాలో అతిపెద్ద సాఫ్ట్వేర్ అలాగే మొబైల్ అప్లికేషన్ కంపెనీలో ఒకటైన టిక్ టాక్ లాంటి సంస్థలు తమ సంస్థని పూర్తిగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంస్థలు దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటిపైన భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఖచ్చితంగా పడబోతుంది. పబ్జీ లాంటి మొదటి నిషేధించిన జాబితాలో ఉన్న టిక్ టాక్ లాంటి అప్లికేషన్స్ ని నిషేధించడం ద్వారా అమెరికా కూడా భారత వైఖరిని అనుసరించే ఆలోచన చేస్తున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా చైనా ఆర్థిక వ్యవస్థ పైన, ఈ మొబైల్ వినియోగదారుల్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని జరిగే వ్యాపారాల పైన, వాటి యాజమాన్యం కలిగి ఉన్న చైనీస్ కంపెనీలపై ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం పడబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.